హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. మాఘమాసం అంటేనే ప్రతిరోజు ఒక పర్వదినం అని చెప్పుకోవచ్చు. నిజానికి మనకున్న మాసాలలో ముఖ్యంగా తెలుగు మాసాలలో కార్తీక మాసం, శ్రావణ మాసం ఈ రెండు ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. ఎందుకంటే కార్తీక మాసం నిత్యం భక్తి పార్వసంలో మునిగి తేలితే శ్రావణ మాసం మొత్తం ఐశ్వర్యానికి, అదృష్టానికి పెట్టింది పేరుగా చెప్తూ ఉంటారు. ఇక ఈ రెండు మాసాల తర్వాత అత్యంత పుణ్యకార్యాలు జరపవలసిన మాసం ఇంకోటి ఏమిటి అంటే మాఘమాసం అని చెప్పుకోవచ్చు. నిజానికి మాఘమాసంలో మనకి రకరకాలుగా, ముఖ్యంగా సూర్య సంక్రమణ అంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం మారడాన్ని మకర సంక్రమణం అంటారు. అయితే మకర సంక్రమణం జరిగిన తర్వాత వచ్చే తొలి మాసం మాఘమాసం. ఈ మాసంలో నదీ స్నానాలు చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం దక్కుతుందని మన పెద్దలు పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా మాఘమాసంలో ఎన్నో పర్వదినాలు వస్తాయి. అటు మహాశివరాత్రి, మహాశివ కళ్యాణమైన, ఇటు సూర్యుడి జన్మాష్టమి అంటే సూర్య జయంతి లేదా రథసప్తమైన ఈ మాఘమాసంలో రావాల్సిందే. మాఘమాసంలో మరొక విశిష్టమైన రోజు భీష్మాష్టమి. భీష్మాష్టమి ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు, అది కూడా మాఘమాసం. ఈ 2018 జనవరిన భీష్మాష్టమి జరుపుకోబడింది. అయితే అసలు ఈ భీష్మాష్టమి ఎందుకు చేసుకోవాలి, అసలు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ మహాపితుడు తను కౌరవుల వైపు నిల్చున్నాడు. కౌరవుల వైపు నుంచి ఆయన పాండవులతో యుద్ధం చేసాగాడు. అలాగా 11 రోజులు యుద్ధం జరిగింది. ఒకనాడున భీష్ముణ్ణి తనకి ఎంతో ఇష్టమైన అర్జునుడే నేలకి ఒరిగించి 17 బాణాలు తను చంపడానికి విసురుతాడు. అదే బాణాల మీద తను అంపసేనగా మార్చుకుని అక్కడే కుప్పకొల్తాడు. కానీ భీష్ముడికి ఒక పెద్ద వరం ఉంది. తను ఎప్పుడైతే మరణం కోరుకుంటాడో అప్పుడు తన మరణం సంభవిస్తుంది. అది తనకున్న అఖండమైన వరప్రాప్తి. అయితే ఎప్పుడైతే ఈ 17 బాణాలు గుచ్చుకుంటాయో అప్పుడు ఆ 17 బాణాలని తను శయనంగా మార్చుకుని, అదే మరణ శయనంగా పెట్టుకుని, ఎప్పుడైతే ఈ మకర సంక్రమణ జరుగుతుందో అంటే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందో, మొదలైన అష్టమి రోజున అంటే 8వ రోజున తన ప్రాణాన్ని విడుస్తాడు. అందుకనే ఈ రోజుని భీష్మాష్టమి అంటారు. అయితే పాత రోజుల్లో ఇది ఒక పండగలాగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది, అందరికీ అన్ని గుర్తులేని పరిస్థితి ఏర్పడింది. అందుకని ఈ భీష్మాష్టమి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా భీష్మాష్టమి రోజున మనం తర్పణాలు విడవాలి. ఎవరైనా చనిపోయిన వాళ్ళకి కానీ, తల్లిదండ్రులకి కానీ, తోబుట్టువులు కానీ, ఎవరైనా సరే స్వర్గస్థులైన వాళ్ళకి తర్పణాలు విడవాలి. అయితే ఈ భీష్మాష్టమి రోజున ఒక పెద్ద ప్రాముఖ్యత ఉంది. నిజానికి తల్లిదండ్రులు బతికి ఉంటే తర్పణాలు విడవకూడదు. కానీ ఈ భీష్మాష్టమి రోజున తర్పణాలు భీష్ముడికి, అలాగే యముడికి ఇద్దరికీ తర్పణాలు వదిలి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి ముఖ్యంగా ఈ రోజున విష్ణుమూర్తిని ప్రార్థించాలి. ఎందుకంటే భీష్ముడు చనిపోయేటప్పుడు విష్ణుమూర్తి దర్శనం చేసుకుని తను మోక్షప్రదాయుడవుతాడు, సశరీరంగా స్వర్గస్థుడవుతాడు. అందుకని ఏదైనా సమస్యలు, తీరని కోరికలు కనుక మనల్ని వేధిస్తుంటే ఈ భీష్మాష్టమి దానికి చక్కని పరిష్కారంగా చెప్పుకోవచ్చు. భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తికి పసుపు రంగు పువ్వులు సమర్పించి స్వామివారిని నమస్కారం చేసుకుని విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. కొంతమందికి విష్ణు సహస్రనామం నోటికి రాదు, అలాంటప్పుడు కనీసం వినాలి. విని వింటున్నంతసేపు విష్ణుమూర్తిని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలా 108 సార్లు జపించడం వల్ల వాళ్ళకి అఖండమైన అదృష్టం పడుతుంది.
అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా తీవ్రమైన సమస్యలు కానీ కోరికలు కానీ లేకపోతే ఇతి మరియు ఆర్థిక బాధలు ఏమైనా ఉన్నా కూడా వెంటనే తొలగిపోతాయి. అయితే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కనీసం 11 సార్లు చదివితే ఈ భీష్మాష్టమి రోజున వాళ్ళకి కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. మనస్ఫూర్తిగా విష్ణుమూర్తిని స్మరిస్తే కోరిన కోరికలు కొంగు బంగారంగా మారుతాయి. ఇక ఆ తర్వాత గమనించవలసిన మరొక విషయం, ఈ రోజున అంటే జనవరి 25, 2018 భీష్మాష్టమి రోజున ఖచ్చితంగా చేయవలసింది ఏంటి అంటే తులసి మాతకి నమస్కారం చేసుకోవాలి. ఆడవాళ్ళు కనుక ఉంటే ఒక దీపం పెట్టి పువ్వులు పెట్టి కొమ్మకి బొట్టు పెట్టి నమస్కారం చేసుకుని నీళ్లు పోస్తే ఆ రోజంతా వాళ్ళకి అదృష్టం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు పసుపు కుంకాలతో కడుపు చలవతో చక్కగా ఆనందంగా వర్ధిల్లుతారు. మరి విన్నారు కదండి, ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.